రాష్ట్రంలోనే రోల్ మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేయడం కోసం వాసలమరి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా వాసలమరిలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆ సభ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వాసలమరిని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. వాసలమరిని ఏ విధంగా డెవలప్ చేయాలో రేపు గ్రామ సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గం కుప్పల్లి మండలం వాసాలమల్లి గ్రామాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దత్తత గ్రామంగా ప్రకటించడం జరిగింది. గ్రామాలలో ఎటువంటి వసతులు ఉండాలి, పచ్చదనం ఎట్లా ఉండాలి, పరిశుభ్రత ఎట్లా ఉండాలి, గ్రామ ప్రజల అవసరాలు ఏంటి, పుట్టిన దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళే వరకు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించబడాలి, స్థానిక సంస్థల నుంచి ఏ ఏ సౌకర్యాలు ఏ ఏ సేవలు ప్రజలకు అందాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పష్టమైన ఆలోచన విధానం ఉంది. ప్రపంచంలో అతి నాగరికమైన సమాజాలని చెప్పి చెప్పబడుతున్న సమాజాలు అంటే దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అక్కడ ఏ ఏ వసతులు ఉన్నాయో వాటికి మించి తెలంగాణ కూడా ఆ పద్ధతుల్లో ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కలగని గ్రామాల అభివృద్ధికి నడుం బిగించడం జరిగింది. పట్టణాలను కూడా అదే పద్ధతుల్లో అభివృద్ధి చేస్తూ అన్ని సౌకర్యాలు అన్ని సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తూ పల్లె ప్రగతి కార్యక్రమం పట్టణం ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆ రోజు నాటికి తెలంగాణ ఆకలి చావులు ఆత్మహత్యలతో ఉంది కాబట్టి ముందుగా ఆకలిని నిరోధించాలి, ఆకలిని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని చెప్పి మొట్టమొదటిగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ రంగం పైన దృష్టి పెట్టి మరి 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఇంకా ఇతర వివిధ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇతర కార్యక్రమాల ద్వారా రుణమాఫీ కావచ్చు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా రకరకాల పేర్ల మీద పెన్షన్ పంపించడం ద్వారా గ్రామాలలో ఆకలి అనేది లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆకలిని పాలదోలిండ్రు ముఖ్యమంత్రి గారు. ఈ విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు అందవలసిన సేవలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి మొత్తం ప్రపంచాన్ని అధ్యయనం చేసి ఒక మంచి సమాజానికి, ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజానికి, ఒక నాగరికమైన సమాజానికి ఉండవలసిన అన్ని రకాల సేవలను గ్రామాలకు పట్టణాలకు కూడా అందించాలి ప్రజలకు అని చెప్పి మరి ఈ విడత ఆ కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా గ్రామాలలో కూడా ఎట్లా ఉండాలి, తను ఏం కోరుకుంటున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10,000 పైగా గ్రామాలలో 140,000 పైగా పట్టణాలు కార్పొరేషన్లలో కూడా ఏ విధంగా ఉండాలి సేవలనే విషయాన్ని వారే స్వయంగా ఒక ఊరు తీసుకొని అక్కడ కూడా తను స్వయంగా పరిశీలించి చేసి ఇంకా తగు సూచనలు సలహాలు ఇచ్చి ఏం చేయాలనో తనకు అనుభవం అవసరం, దాని ద్వారా మొత్తం రాష్ట్రానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వాసాలమరి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ప్రజల నుంచి ప్రజల అవసరాలు, గ్రామ అవసరాలు మొత్తం తను స్వయంగా తెలుసుకోవాలి,
తన దగ్గర ఉన్న విషయాలు ప్రజలకు చెప్పాలి ప్రజల నుంచి ఇంకా తను తీసుకోవాలి అనే ఒక తపన ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి రేపు ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా వాసలమర్రి గ్రామ సభకు రేపు హాజరవుతా ఉన్నారు మరి ఈ రకంగా గత చరిత్రలో మనం ఎప్పుడూ కూడా చూడలేదు చాలా మందిని చూసిన ముఖ్యమంత్రుల్ని జిల్లాలకు జిల్లాలే పర్యటన చేయకుండా పోయిన వాళ్ళ పదవి కాలంలో ఇక కొంతమంది ముఖ్యమంత్రులు అయితే ఏ ఊరి పోతే ఆ ఊరిని దత్తత తీసుకున్నాని జిల్లానే తీసుకున్నాని తాలూకానే తీసుకున్నా అని చెప్పి ప్రకటించిన గొప్ప మహానుభావులు ఉన్నారు కానీ ఒక్కరోజు కూడా మనం తిరిగి అక్కడ పోయిన సందర్భాలు లేవు కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అనంటే అది జరిగి తీరాలి అన్న పట్టుదల కలిగిన నాయకుడు పరిపాలకుడు కాబట్టి మరి వాళ్ళకి వాసాలమర్రి గ్రామాన్ని రేపు సందర్శించి గ్రామ సభ ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రంలో ఉండే పల్లెలు ఏ రకంగా ఉండాలనో కూడా ఇక్కడ ద్వారా ఒక మెసేజ్ను ఒక సమాచారాన్ని అంతటి పంపాలని చెప్పి ఆలోచించుకొని రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఇప్పటివరకు ఇక్కడ మనం ఇంకా ఏం జరగాలనే విషయాలన్నింటి కూడా రేపు గ్రామ సభలో చర్చించాలి.